కోవిడ్ ఎదుర్కోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశ ప్రజల్లో కూడా దట్టంగా అలుముకుపోతున్న పరిస్థితులు, సోషల్ మీడియాలో ఆయన విపరీతంగా అపహాస్యం పాలవుతున్న పరిస్థితి, ఇలాంటప్పుడు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార అధిష్టానం కూడా ఆందోళన చెందుతుంది, ఏం జరుగుతుంది అని. అందుకనే దీని నుంచి కొంచెం దారి మళ్ళించడానికి సేవా కార్యక్రమాలు పెంచండి అని కొత్తగా వచ్చినటువంటి ఆ బాధ్యతలు తీసుకున్నటువంటి దత్తాత్రేయ హౌస్ సభలే కూడా ఆదేశాలు ఇచ్చారని కూడా చెప్తూ ఉన్నారు. ఏం చేసినా గ్రాఫ్ పడిపోతూ ఉంది, ఇమేజ్ దెబ్బతింటుంది అనేది చాలా స్పష్టం. అందుకనే ఇప్పుడు బీజేపీ తరఫున ఒక టీముని రంగంలోకి దింపి ఒక బృందాన్ని మోదీ ఇమేజ్ కాపాడడం, ప్రజల్లో కాపాడడం, రాజకీయంగా సోషల్ మీడియాలో దాడిని తట్టుకొని అనుకూల ప్రచారం చేయటం, దీనికోసం ఎంజే అక్బరు, అనురాగ్ ఠాగూరు, రాజా హర్షవర్ధన్ ఇట్లా కొంతమంది ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట. వీళ్ళు అధ్యయనం చేసి మోడీ మీద ప్రధానంగా ఏ అంశాల్లో విమర్శలు వస్తున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎలా సమర్థించుకోవాలి, ఆయన ఇమేజ్ని ఎలా కాపాడాలన్న దాని మీద వీళ్ళు పనిచేస్తారనమాట. అంటే చాలా ఆకాశానికి ఎత్తబడినటువంటి ఆయన ఇమేజ్, ఆయన బొమ్మ ఉంటే చాలన్న పరిస్థితి నుంచి ఎంత వేగంగా త్వరితంగా ఈ ఎదురుకాలి మొదలైంది అన్నది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. మూడవది, సోషల్ మీడియాలో రిజైన్ మోడీ అని పెడితే కొన్ని గంటల్లోనే కోట్ల హ్యాష్ట్యాగ్, కోట్ల మంది అనుకూలంగా రావడం, లేకపోతే దాన్ని తొలగించబోయిన ఫేస్బుక్ లేకపోతే ట్విట్టర్ కూడా కొనసాగించడం, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఏదేమైనా నిస్సందేహంగా మోడీ 2.0 కోవిడ్ దెబ్బతో ఆయన ఇమేజ్ తలకిందులైందనేది చాలా వాస్తవం. వీళ్ళ ప్రచారాలతో దాన్ని పునరుద్ధరించగలుగుతారా అంటే వాస్తవంగా దాన్ని అరికట్టి ప్రజలకు మేలు చేయకుండా కేవలం ఇమేజ్ మేకింగ్తో అది ఎలా సాధ్యమవుతుంది?